welcome to our Bake the Best. This is Sujita. Oh, hello, hello. కట్టయినట్టుంది. ఓకేనండి, నేను మీ సుజితాని వచ్చేసాను మన బేక్ ది బెస్ట్ లో. ఈరోజు ఒక మంచి రెసిపీని యాజ్ యూజువల్ గా తయారు చేసి చూపించడానికి. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, యాజ్ యూజువల్ గా మీకు ఈరోజు కూడా మన జితేందర్తో మంచి రెసిపీని తయారు చేసి చూపించడానికి వచ్చేసాను. ఓహో, ఏంటి నీకు అలా అనిపించిందా? అలా అంటేనంకేమో సుజిత, నా కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ, మీకు కూడా అలాగే అనిపించింది కదండి. ఏంటి షోకి వచ్చింది, షో గురించి చెప్పకుండా ఎంత ఎర్రక్లెస్ గా ఫోన్ మాట్లాడుతూ కూర్చుంది ఏంటని అనిపించింది కదా. అవునండి, చాలా మంది మీరు చూసారా మన డ్రైవింగ్ లో ఉండేటప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, ఇంకో పక్క నుంచి ఫోన్ మాట్లాడుతుంటారు. డ్రైవింగ్ చేస్తుంటారు, ఫోన్ మాట్లాడుతుంటారు. వీరి ఇర్రెస్పాన్సిబిలిటీ, నెగ్లిజెన్సీ మూలంగా అవతల వాళ్ళు ఎంత జాగ్రత్తగా వచ్చినా కూడా ప్రమాదానికి గురి కావాల్సి ఉంటుంది కదా. సో దానికోసమే ఎగ్జాంపుల్ గా నేను ఇలా చేసి చూపించాను అన్నమాట. వావ్ సుజిత, వావ్, భలే మెసేజ్ ఇచ్చావు అన్నమాట. సో వ్యూవర్స్, మీరు కూడా ఈ షో చూస్తున్న సేపు మీ యొక్క ఫోన్స్ ని కూడా పక్కన పెట్టేసేయండి. నేను అయితే రెసిపీ చూపిస్తున్నానో ఆ రెసిపీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఆ రెసిపీని నేర్చుకున్నట్టు అవుతుంది, అదే విధంగా ఆ రెసిపీ యొక్క టేస్ట్ కూడా మీరు ఆస్వాదించినట్టు అవుతుంది. ఏమంటారు సుజిత? నువ్వు సూపర్. సో ఈ రోజు మన బేక్ ది బెస్ట్ లో ఏ రెసిపీని తయారు చేసి చూపించబోతున్నాం? సో ఈ రోజు చాక్లెట్ సంబంధించిన రెసిపీని తయారు చేస్తున్నాం. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదా, ఐసింగ్ షుగర్, ఇంకా బటర్ అన్నమాట. వైట్ చాక్లెట్ గనాష్, డార్క్ చాక్లెట్ గనాష్. ఓకే, మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? యా సుజిత, ఫస్ట్ మనం ఏం చేసామంటే నేను అరౌండ్ 100 grams ఆఫ్ బటర్ తీసుకున్నాను. సో ఈ బటర్ ని బౌల్ వేసుకుంటాను అన్నమాట. సో పై తయారు చేసుకోవాలి మనం, స్టార్ట్ ను ఒకదాన్ని తయారు చేసి పెట్టుకోవాలి. ఓకే, సో ఇది వచ్చి 100 grams అన్నమాట. ఈ 100 grams కి మనం వాడేది అరౌండ్ 50 grams ఆఫ్ ఐసింగ్ షుగర్ అన్నమాట. ఐసింగ్ షుగర్ దొరకని వాళ్ళు పౌడర్ షుగర్ కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఓకే, షుగర్ ని పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు. దాన్ని వాడుకోవచ్చు. సో ఇది ఏం చేసామంటే నార్మలీ షుగర్ ని ఇంకా ఈ బటర్ ని మిక్స్ చేసుకుంటాము. ఒక్కసారి షుగర్ బటర్ మిక్స్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో ఏం చేస్తామంటే మన 150 grams ఆఫ్ మైదా ఉంటుందో అది యాడ్ చేసుకుంటాం అంట. ఓకే, సో ఈ డోర్ తయారు చేసినప్పుడు ఏంటంటే మనం వాటర్ ఏం యాడ్ చేసుకునే అవసరం లేదు. మన ఏదైతే బటర్ ఉంటుందో దాంతోనే డో అయిపోతుంది అనమాట. ఓకే, ఆల్రెడీ మన బటర్ ఇంకా షుగర్ మిక్స్ అయిపోయిన చూద్దా. దీంట్లో మనం ఫ్లవర్ ఉంది. సో దీంట్లో మనం అరౌండ్ 150 grams ఫ్లవర్ యాడ్ చేస్తున్నాం. సో నేను ఎక్కువ తీసుకున్నాను అనమాట, సో మనం డస్టింగ్ కి వాడతాం రోలింగ్ అప్పుడు. సో కొంచెం ఉంచేసుకోండి అందులో, మిగతాది మిక్స్ చేసుకుంటాం. ఓకే, సో ప్రతి 50 grams ఐసింగ్ షుగర్ కి ఆర్ పౌడర్ షుగర్ కి మనం 100 grams బటర్ తీసుకుంటాము, అదే విధంగా 150 grams మైదా తీసుకుంటాం అన్నమాట. ఓకే, రైట్. సో మన డోర్ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకో 30 seconds రెస్టింగ్ సరిపోతుంది అనమాట. దీంట్లో ఫ్లాట్ అవుతుందో అది ఆటోమేటిక్ గా సెట్, ఫ్లాట్ మిక్స్ అయిపోతుంది, కొంత రెస్టింగ్ కూడా అయిపోతుంది. ఓకే, సో పక్కన సో 30 seconds పాటు దీన్ని పక్కన పెట్టేసుకుందాం అండి. సో ఈ లోపైతే మనం గణేషుల్ని మెల్ట్ చేసుకోకూడదు. ఈ టార్ట్ ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో బేక్ చేసుకోవటానికి, అప్పుడే మనం గణేషుల్ని కూడా మెల్ట్ చేసుకోవాలి. లేదు అంటే ముందుగా మెల్ట్ చేసుకుంటే రూమ్ టెంపరేచర్ కి అది మళ్ళీ గట్టిగా అయిపోతుంది. సో మళ్ళీ మళ్ళీ మెల్ట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఒకేసారి చేసేసుకుంటాం. ఓకే, సో 30 seconds అయింది కదా. యా సుజిత, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆ ఫ్లవర్ ని తీసుకొని నార్మల్ టేబుల్ మీద డస్ట్ చేసుకుందాము. డస్ట్ అయిపోయిన తర్వాత ఈ డో అవుతుందో దీన్ని రోల్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని రోల్ చేసినప్పుడు ఎట్లా అంటే ప్రతి ఒక్క రోలింగ్ కి మనం ఈ ప్యాలెట్ నైఫ్ ఏది ఉంటుందో దాంతో కిందకి వెళ్ళి తీయాలన్నమాట. సో ఈ టేబుల్ కి అంటుకోకుండా అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్లీ లిఫ్ట్ చేస్తేనో అది ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ రోలింగ్ పిన్ ఏది ఉంటుందో దాంతో పాటు రోల్ చేసుకుని లిఫ్ట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ట్రైల్ వేసుకున్న తర్వాత సో యూజువల్లీ కొద్దిగా సైడ్ కి ప్రెస్ చేస్తాము, ఎక్సెస్ అవుతుంటే వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ నార్మల్ మన ఫింగర్స్ తోని పై మోల్డ్ అవుతుందో సైడ్స్ మొత్తం వరకు సెట్ చేసుకోవాలి. సో ఎక్సెస్ అవుతుంటుందో మన ప్యాలెట్ నైఫ్ అవుతుంటుందో అలా ట్రిమ్ చేస్తే సరిపోతుంది సుజిత. రైట్ సుజిత, మనది ఒక టార్ట్ రెడీ అయిపోయింది. వెయిట్ వెయిట్, మనం ఫోక్స్ తో ఇప్పుడు గుచ్చాలి కదా. ఎస్ సుజిత, సో ఆల్రెడీ మీకు రెసిపీ గుర్తుంది అన్నమాట. చేసాం కదా. సో ఇలా మొత్తం అన్ని కూడా మనం కన్నాలు పెట్టేసుకోవాలి.
పెట్టుకుంటప్పుడు ఏంటంటే ఇది పొంగకుండా ఉంటుంది అన్నమాట. సో మీ అంత బాగా కాకపోయినా ఏదో పర్వాలేదు, బాగా చేస్తున్నాం. సో రైట్ సుధా, మన 14 అంత అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం 180 డిగ్రీ సెంటిగ్రేడ్ లో 15 to 20 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఓకే, ఓవెన్ లో పెట్టేస్తాను. ఏంటి నెక్స్ట్ ప్రాసెస్, ఏం చేద్దాం సుహిత? మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫస్ట్ మన టార్ట్ రెడీ అయిపోయింది. సో టార్ట్ తీసి ఆ చల్లారే లోపల మనం ఈ గణాష్ ని మనం మైక్రోవేవ్ లో మెల్ట్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మన టార్ట్ రెడీ అయిపోయింది, టార్ట్ ఓవెన్ లోకి తీస్తాం. ఓకే సుహిత, మన టార్ట్ చూడొచ్చు మంచి కలర్ వచ్చేసింది, మంచి ఫోక్ తో డిజైన్ చేశారు కాబట్టి ఆ డిజైన్ కూడా కనిపించేస్తుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తాం అంటే చల్లార్చుకుందాం. సో దానికి దాంట్లో ఫస్ట్ ఏదైనా డార్క్ చాక్లెట్ ఇస్తాం బాటమ్ లో కాబట్టి. ఓకే, సో రెండు చాక్లెట్ ని, డార్క్ చాక్లెట్ ని అండ్ వైట్ చాక్లెట్ ని రెండింటిని మనం మెల్ట్ చేసి పెట్టుకున్నామండి. గణేష్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం చాలా సార్లు చూపించాము. సో ఇప్పుడు మనం ఆ గణేష్ ని మెల్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సర్వింగ్ ప్లేట్ తీసుకుని చూస్తే మనం దాంట్లో సర్వ్ చేసుకుని చేసుకుందాం. అవునా? ఓకే, చల్లారిపోయింది. సో ఏంటంటే ఆటోమేటిక్ గా బాటమ్ అనేది వచ్చేసింది కాబట్టి కిందికి మనం ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట, సైడ్ స్కాన్ చేసే అవసరం ఏం లేదు. సో వన్స్ ఇది వచ్చేసిన తర్వాత దీన్ని అప్సైడ్ డౌన్ చేసుకుని సుహిత ఇక్కడ ఏదైతే టిన్ ఉందో ఈజీగా తీసేస్తే సరిపోతుంది అనమాట. సో ఇట్లాంటి మోల్డ్స్ మనకి ఈజీలీ ఆ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి సుహిత. సో ఇప్పుడు ఏంటంటే మన ఏ సర్వింగ్ ప్లేట్ ఉందో దాంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది సుహిత. ఓకే, ఫస్ట్ డార్క్ చాక్లెట్ అని చెప్పాను కదా, బాటమ్ లో డార్క్ చాక్లెట్ వేస్తాము. దీన్ని మన స్పూన్ తో స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది సుహిత. సో ఇప్పుడు ఏం చేస్తానంటే డైరెక్ట్ దీని మీద వైట్ చాక్లెట్ వేసి నా మీద డిజైన్ ఇచ్చేస్తాను అనమాట. ఇప్పుడు డిజైన్ ఎలా చేస్తారో కూడా నాకు తెలుసు. కావాలని అంటే మనం ఫోర్క్ తీసుకోవచ్చు, లేదంటే టూత్ పిక్ తీసుకుని దానిపైన ఫుల్ గా ఇలా మిక్స్ చేస్తే డిజైన్ వస్తుంది. నెక్స్ట్ సుహిత ఇప్పుడు మీకే ఇస్తాను అనమాట. సో మీరు డిజైన్ ఎలా చేస్తారని నేను కూడా చూస్తాను అనమాట. రైట్ సుహిత, అయిపోయింది. సో ఇప్పుడు నేను ఆ డిజైనింగ్ పార్ట్ మీకు ఇచ్చేస్తాను, ఆ డిజైనింగ్ పార్ట్ మీకు చేసేయండి. సో చూద్దాం ఎలా చేద్దాం అనేది. టూత్ పిక్ తోనే చేయనా? మీ ఇష్టం అండి, టూత్ పిక్ తో చేయొచ్చు. ట్రై చేస్తాను టూత్ పిక్ తో, రాకపోతే అప్పుడు ఫోక్ తీసుకుంటాను. ఓకేనా? జస్ట్ ఇట్లా అంటారండి, రావట్లేదు ఏంటండి. సో మీరు తప్పుగా మిక్స్ చేస్తున్నారండి, అందుకే అది అవరు అండి. అంటే ఎట్లా చేయాలి చెప్పండి. ఏంటంటే కిందికి వెళ్ళి టాప్ చేయాలన్నమాట. సో యూజువల్లీ మీరు నామిట్ చేశారనుకోండి ఈ కింది పార్ట్ స్టార్టింగ్ అయితే రాదు, నార్మల్ చేస్తుండే వరకు ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో కంటిన్యూస్ గా అలా చేస్తూ ఉంటారు. కంటిన్యూస్ చేస్తుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి డార్క్ అండ్ వైట్ కాంబినేషన్స్ వచ్చేసాయి. సో యూ కెన్ సీ బోత్ ద కలర్స్ అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మన ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కొద్ది సెట్ ఎవరు పెట్టుకోవాలి. ఓకే, మరి ఫ్రిడ్జ్ లో పెట్టినా? యా. ఓకే అండి, ఒక్క 2 నిమిషాలు అయితే మనం వెయిట్ చేయాలి. సో దీని తర్వాత అయితే ఇంకేం ప్రాసెస్ లేదు కదా, ఇదే ఫైనల్ కదా, కట్ చేసి తినడమే అన్నమాట. అంతేనా? ఓకే, డార్క్ అండ్ వైట్ చాక్లెట్ పై రెడీ అయిపోవాలంటే ఇంకొక 2 నిమిషాలు వెయిట్ చేయాలండి. సో లెట్స్ వెయిట్ 2 మినిట్స్. ఓకే జితేంద్ర, మా 2 మినిట్స్ అయిపోయింది కదా, తీసుకొచ్చానా? యా సుహిత, మనం ఫ్రిడ్జ్ లోకి తీసేసాం ఇప్పుడు. ఓకే, బాగా ఫ్రీజ్ అయిపోయింది. సో గట్టిగా అయింది, నేను అనుకున్నాను అసలు మెత్తగా ఉంటుందేమో, దాన్ని ఎలా తింటా మళ్ళీ కారుతూ ఉంటుంది కదా అనుకున్నాను. కానీ చాక్లెట్ లాగే ప్రిపేర్ అయిపోయింది అండి, చాలా స్టిఫ్ గా అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసుకోవడానికి కూడా చాలా సింపుల్ గా ఉంటుంది కదా. ఫస్ట్ దీన్ని ఒకసారి చాపింగ్ బోర్డ్ మీద పెట్టేసుకున్నాము. ఓకే, 2 మినిట్స్ అంటే మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2 మినిట్స్ లోనే అది ఫ్రీజ్ అవ్వదు కాబట్టి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. సో రైట్ చూద్దాం, మనం ఇప్పుడు ఆల్రెడీ మన డార్క్ అండ్ వైట్ చాక్లెట్ పైన కట్ చేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. ఇంత పెద్ద పెద్ద పీసెస్ నిజంగా కేక్ తింటున్నట్టు ఇప్పుడు తినాలన్నమాట, భలే ఎంజాయ్ చేయొచ్చు. 2 చాక్లెట్స్ ఇందులో మిక్స్ చేశారు. సో దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. డార్క్ అండ్ వైట్ చాక్లెట్ పై తయారీ విధానం, ముందుగా ఒక బౌల్ తీసుకొని 100 గ్రామ్స్ బటర్ అండ్ 50 గ్రామ్స్ షుగర్ ని యాడ్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో మైదా పిండిని యాడ్ చేసి ఒక ముద్దలా తయారు చేసి పెట్టుకోవాలి. దీన్ని 30 సెకండ్ల పాటు రెస్టింగ్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని రౌండ్ గా రోల్ చేసుకుని ఒక పై మౌల్డ్ లో వేసుకుని దాన్ని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిలో ఒక ఫోర్క్ తీసుకొని
చిన్న చిన్నగా కన్నాలుగా చేసుకుని దాన్ని 180 డిగ్రీ సెంటీగ్రేడ్ లో 15-20 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ అయిన పై ని తీసుకొని దానిపైన డార్క్ చాక్లెట్ గణాష్ ని అలాగే మరో లేయర్ లో వైట్ చాక్లెట్ గణాష్ ని వేసుకొని టూత్ పిక్ తీసుకొని దాన్ని డిజైన్ చేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎంతో నోరూరించే డార్క్ అండ్ వైట్ చాక్లెట్ పై రెడీ. ఓకే, మరి డార్క్ అండ్ వైట్ చాక్లెట్ పై ఎలా తయారు చేసుకోవాలి చూసారు కదా. మరి ఆలస్యం చేయకుండా రుచి చూసేద్దాం. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కేక్ తింటున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే అంత పెద్ద పెద్ద ముక్కలు మీరు కట్ చేశారు. చిన్న గజం చిన్న గుడ్డ కిందన టార్ట్ తో చాక్లెట్ నిజంగా చాక్లెట్ తో ఏది మిక్స్ చేసినా బాగుంటుంది అనిపిస్తుంది. కిందనంతా బిస్కెట్ తో బిస్కెట్ ఫ్లేవర్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. సో బిస్కెట్ తో చాక్లెట్ మిక్స్ చేసుకున్న మిక్స్ చేసుకుని తింటున్న ఫీలింగ్ ఉంది. అసలు ఇది గణాష్ కాబట్టి చాలా మెత్తగా చాలా స్మూత్ గా అదేవిధంగా ఇన్ బిట్వీన్ మీకు ఏదైనా డార్క్ అండ్ వైట్ చాక్లెట్ యాడ్ చేసాం కాబట్టి డార్క్ కొద్దిగా బిటర్ అనిపిస్తుంది, వైట్ కొద్దిగా స్వీట్ ఉంటుంది కాబట్టి ఆ బిటర్ అండ్ స్వీట్ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంది అసలు. థ్యాంక్ యూ సో మచ్ జితేందర్. ఇద్దరు ఒక కలర్ లాంటి డ్రెస్లు వేసుకుని వచ్చినందుకు, సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ అన్నందుకు చాలా మంచి చాక్లెట్ రెసిపీని తయారు చేసి పెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, చాలా ఎమ్మీ టేస్ట్ ఉంది. అసలు పిచ్చెక్కించి అసలు తెలుసా మీ పిల్లలు కానీ పెట్టారంటే మళ్ళీ 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 అదే తయారు చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంది, చాలా ఈజీగా అయిపోయే రెసిపీ కూడా. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంతకన్నా మరో మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అందరి దండికే బై బై.